నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చాలామందికి కూడా ఒకటి ఏంటంటే మానసికంగా బాధపడుతూ ఉంటారు. మా చిన్ననాటి స్నేహితుడమ్మా తను కష్టాల్లో ఉండి అడిగితే కొంత ధనము సహాయం చేయమంటే చేశాను, 2 రోజుల్లో ఇస్తాడు లేదా 2 నెలల్లో ఇస్తా అన్నారు, అందుకని చెప్పేసి ఇచ్చాను. మా అమ్మాయి వివాహం కోసం దాచిపెట్టినటువంటి డబ్బది, కానీ నమ్మకంతో తను నీకెందుకురా నేను 2 నెలల్లో ఇస్తాను అని అంటే నేను ఇవ్వటం జరిగింది. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం తెలియజేయటం. ఈ విధంగా చాలామంది వాస్తవంగా కూడా నాకు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు, ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఇంటి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఈ మధ్య కాలంలో ఒకళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు. పాపం వాళ్ళు వాస్తవంగా జరిగింది, ఒక ఇల్లు అమ్మేసి అక్కడ ఉండట్లేదు కదా, దూరం అయిపోయింది అని, దగ్గరలో ఒక ఫ్లాట్ కొనాలి అని చెప్పేసి అనుకొని ఆ ఇల్లు అమ్మేస్తే వాళ్ళ దూరపు బంధువట, నీవు అలా ఉంటే ఏమొస్తుంది, నేను నువ్వు కట్టుకునే టైంకి నేను ఇస్తాను, నాకు ఒక్క 2-3 నెలలు సర్దితే చాలు, నాకు వచ్చే ఉన్నే నేను మళ్ళీ నీకు ఇస్తాను అన్న వ్యక్తి చాలా కాలమైందమ్మా ఇంతవరకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాపోయాడు. చాలా ఏడ్చారు భార్యాభర్తలు. అసలు ఆ ఇల్లు అలా ఉన్నట్టున్నా మాకు బాగుండేది, దాన్ని అమ్మాము, అమ్మి అతని చేతిలో పోసాము నమ్మకంతో. అది ఏమవుతుందంటే అదొక గ్రహ ప్రభావం అంతే. వాస్తవంగా వాళ్ళేంటి ఆ నమ్మకము అనేది, ఆ టైంలో ఆ బాధ అనేది చూసి, అవతలి వ్యక్తి బాధ చూసి ఇస్తారు. అవతలి వ్యక్తి దగ్గర ఇతన్ని రుణం తీర్చేటువంటి శక్తి ఉందిట, ఉంది కానీ అతనికి బుద్ధి పుట్టట్లేదట, ఇవ్వట్లేదట. అమ్మ అతను కారు కొనుక్కున్నాడు, మంచి బంగళా ఉంది, వైభవం ఉన్నాడు, నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమనంటే ఇవ్వట్లేదమ్మా, సతాయిస్తున్నాడు, ఏం చెయ్యాలి అని చెప్పేసి అడిగారు. ఈ విధంగా నిజంగా కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ ఒక్కడు ఆ ఒక్కడని కాదు, వాస్తవంగా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. అది నమ్మకం, ఆ నమ్మకమే పోగొట్టుకున్న తర్వాత వాస్తవంగా చాలా బాధ అనిపిస్తుంది. అయితే దానికి చాలా వీలైనంత వరకు ఒక సింపుల్ ప్రక్రియ అన్నమాట ఇప్పుడు తెలియజేసేటువంటిది. శనగలు అని ఉంటాయి కదా, ఈ కొమ్ము శనగలు, ఆ శనగల్ని తీసుకొని రాత్రిపూట నానబెట్టి ఉదయం వాటిని మళ్ళీ ఉడకబెట్టి దాన్ని పోపు చేయటం అని అంటాం కదా, తిరమూత చేయటము, తిరమూత చేసి దానిని వీలైనంత వరకు వృద్ధులకు పంచిపెట్టండి. చాలా ముసలివాడు పెద్దవాళ్ళకి ఆ శనగల్ని పంచిపెట్టండి తినటానికి, ఒక పేపర్ ప్లేట్లో కానీ అలా పెట్టి వృద్ధులకు పెట్టండి. తక్కువలో తక్కువ 8 మంది ఉండాలి, 8 మందికి తక్కువ ఉండదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ తక్కువ కావద్దు, మినిమం 8 మెంబర్స్ ఉండాలి. వృద్ధులకు మాత్రం పెట్టండి, మిగతా వాడికి పెట్టకూడదని కాదు, పెట్టినా పర్వాలేదు కానీ కౌంటింగ్ మాత్రం వృద్ధులు 8 మంది మినిమం ఉండాలి, ఇంకెక్కువ ఉన్నా పర్వాలేదు. లేదా ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళండి, వృద్ధాశ్రమంలో చక్కగా ఒక క్యాలెండర్ తీసిపోయి ఎక్కువ మందికైనా పంచిపెట్టచ్చు. ఈ విధంగా చేయండి, కనీసంగా అనమాట ఇది ఒక 3 సార్లు అయినా చేయాలిట, 3 రోజులు వరుసగా అయినా చేయండి. తప్పకుండా అనమాట ఆగిపోయిన ధనం తిరిగి రావటం అనేది జరుగుతుంది. లేదా మన సొమ్ము బయట ఎవరి దగ్గర ఉండిపోయింది, నమ్మి విశ్వాసంగా ఇచ్చాము, వాడు సమయానికి ఇవ్వట్లేదని బాధపడుతున్నటువంటి వాడికి డెఫినెట్గా ఆ ధనం అనేది, అది ఏమవుతుందంటే భగవంతుడి కరుణ వలన లేదా పెద్దవాళ్ళల్లో ఆశీస్సులతోటి, భగవంతుడు వాళ్ళలోనే ఉన్నాడు అన్న సెన్స్ తోటి 8 మందికి పంచిపెట్టడం, వృద్ధులకి వాళ్ళ ఆశీర్వాదంతో కావచ్చు, డెఫినెట్గా ఆగిపోయిన ధనము అనేది కొంచెం కొంచెం కొంచెంగా సంప్రాప్తించటము అనేది జరుగుతుంది. ఇలా ఈ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్, ఈ కార్యక్రమము అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.